నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు, మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, లా కాలేజీలు మన జిల్లాకి ఇచ్చి మన జిల్లాలో పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. 100 రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు ఈ పాలమూరుకు మంజూరు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 TMC నీళ్ల కేటాయింపే కాదు, 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇవాళ పార్లమెంట్లో మేము కొట్లాడుతున్నాం. ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేం చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల గడీల నుంచి దొర్సాని బయలుదేరి నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిత్రుల, నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, గద్వాల గడీలో దొరలకైనా గజ్వేల్లో ఫామ్ హౌస్ దొరలకైనా మీ ఫామ్ హౌజుల ముందల మీ గడీల ముందల బానిసలుగా మేము బతకదలుచుకోలేదు. మీ కాళ్ళ కింద చెప్పులమో, మీ నెత్తి మీద గొడుగో, లేకపోతే నీ చేతిలో సురకత్తాయి, మా అన్నదమ్ముళ్ళని మేము పొడుచుకోదలుచుకోలేదు. మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో, మీ నెత్తి మీద గొడుగలుగానో, మీ చేతిలో సురకత్తులుగానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో, మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, 70 ఏళ్ళలో మన జిల్లాకు ఒక్క అవకాశం వచ్చింది. ఈ 70 ఏళ్ళలో మనకు 1.6 మంత్రి పదవి ఇవ్వడానికే ఎన్నోసార్లు మీన మేషాలు లెక్కబెట్టారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డాక్టర్ జిల్లాల చిన్నారెడ్డి మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా చానేళ్ళు మంత్రి పదవి ఇయ్యలే, కానీ ఇవాళ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా మనం ఇచ్చి వారిని గౌరవించి ప్రభుత్వంలో భాగస్వాములను చేసినాం. ఒబేదుల్లా కోత్వాల్ది మైనారిటీ కమిషన్ చైర్మన్గా ఈరోజు ఒక మైనారిటీ సోదరునికి ఇవాళ అవకాశం ఇచ్చినాం. ఇదే కాదు, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని మాటిచ్చి 15 ఆగస్టు లోపల మంత్రిని చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇదే కాదు, ఇవాళ మిత్రులారా 30 ఏళ్ళ నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ, మాదిగలు, మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులే కాదు సుప్రీంకోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ దని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఆనాడు నేను సంపత్ కొట్లాడితేనే శాసనసభలో చంద్రశేఖరరావు ఏకగ్రీవ తీర్మానం చేసిడు, మళ్ళా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాడు, 10 ఏళ్ళైనా తీసుకెళ్ళరు. ఇవాళ కొంతమంది మిత్రులు అవసరానికో రాజకీయ పరిస్థితుల్లో కొంతమందికి వంత పాడుతున్నారు, కొంతమందికి గొడుగుగా మారినరు, నేను వాళ్ళని తప్పు పట్టదలుచుకోలే, కానీ మా మాదిగ బిడ్డలకు నేను మాట ఇయ్యదలుచుకున్నా. 30 ఏళ్ళ మీ పోరాటానికి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ది, పెద్దలు దామోదర రాజ నరసింహ గారిది. ఇక మీరు కొట్లాడాల్సిన అవసరం లేకుండా మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొట్లాడుతుంది, అది పార్లమెంట్లో అయినా అది సుప్రీంకోర్టులో అయినా. మరి ఇన్ని పనులు నేను చెయ్యాలంటే ముదిరాజుల వర్గీకరణ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు మారవాలన్నా, మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేవాలన్నా, పాలమూరు పరిశ్రమలు రావాలన్నా, పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకాలు జరగాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అనంటే ఈ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్లు గెలిపించి నాకు ఇవ్వండి. మీరు అనుకుంటే ఇది అసాధ్యం కాదు. నేనేమి ఆకాశంలో ఉన్న చందమామని అడుగుతలేను, అసాధ్యమైందని నేను అడుగుతలేను, మీ ఆస్తులు అంతస్తులు నేను అడగడం లేదు. ఇన్నేళ్ళు ఎవరెవరికో ఓట్లేసిరు, ఎవడెవడో రాజ్యం వెళ్ళిండు, ఎవరి దగ్గరనో పోయి అయ్యా దేహి అని అడుక్కునే పరిస్థితి పాలమూరుకు తెచ్చిండు. ఇవాళ నేను అడుగుతున్న మీ బిడ్డగా
ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా రేపు పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా, నల్లమల అడవుల బిడ్డగా, నల్లమల నుంచి వచ్చిన నేను, ఈ నేల, ఈ గాలి, ఈ నీరు నాది, మనది, మనందరిది. నాకున్న బాధ, నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటుందా? ఈ జిల్లా పట్ల మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కేసీఆర్ని తిట్టినట్లుగానే డి కరుణమ్మ తిడతా అంటే, డి కరుణమ్మ చూసుకుంటూ ఊకోదు, పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ ఊకోరు. గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు, గురువింద నీతి చెప్పకిడి వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు, నా భాగవతం చెప్తాడట ఈయన. నా భాగవతం దమ్ముందంటరా, యా చౌరస్తాకి వస్తావు రా, నేను కూడా వస్తా రా, ఏ చౌరస్తాకి వస్తావు, నీ భాగవతం చెప్తాం, నా భాగవతం చెప్తాం రా. వాళ్ళకి ఏమైనా చేసేది ఉంటే చెప్పని, ఇంకా ఉంటే చెప్తారు. అరుణమ్మ గురించి ఏమనని ఇంకా లేదు, వాళ్ళు ఏం చేసింది లేదు, చెప్పుకునేది లేదు, ఏం చేస్తారో కూడా ప్రజలకు నమ్మకం లేదు. వాళ్ళకి ఏం చేస్తారో కూడా చెప్పేటటువంటి విశ్వాసం ప్రజల వీళ్ళ పైన లేదు. కాబట్టి పొద్దున్న నోటుకు వచ్చినట్ల ఇక్కడ మాట్లాడతారు. యా బాబు ఏమి డైలాగ్ చెప్పినవరా నాయన బాబు, నువ్వు ఎవరికి గొడుగు పట్టినవు చెప్పు, ఏడ సేవ చేసినావు చెప్పు. నువ్వు నీ కాలుకు చిన్న ఉస్కరావని అంటుకుందా, నీ కాలుకి ఎడనైనా ఎప్పుడైనా బూట్లు వేసుకొని తిరుగుతావు, ఎడనైనా గింత ఉస్కరావని నీ కాలుకి అంటిందా? ఏడ సేవ చేసినావు, ఒక రోజు మరణాన నువ్వు నాన్నవా, ఓ రోజు నెత్తి ఎండకరా నీ నెత్తి నెత్తి కాలిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు దొరవు? నీవు దొరవు, నీ కుటుంబం దొరదు ఉండొచ్చు. మా కుటుంబం రైతు కుటుంబం, ప్రజలకు సేవ చేసిన కుటుంబం, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం. చిట్టం నర్సిరెడ్డి గురించి మాట్లాడే తాహతు మీకున్నదా, అర్హత మీకున్నదా? అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుదనంట ఆయన, నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటానంట వాళ్ళ అభ్యర్థిని. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనా ఇవి? పండబెట్టి తొక్తావా నువ్వు? నన్ను పండబెట్టి తొక్తావా రా, ఏడికి వస్తావో చూస్తాగాని రా, తొక్కుదిరా వచ్చి, తొక్కుదిరా, ఎలా పండబెట్టి తొక్తావో చూస్తారా? పాలమూరు ఆడబిడ్డ, పాలమూరు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి, పాలమూరులో సాగునీరు అందించి, తాగునీరు అందించి, ప్రతి గ్రామంలో అభివృద్ధిని చేసి, కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, మెడికల్ కాలేజీ ఇవన్నీ జిల్లాకు తీసుకొచ్చి జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి డి కరుణమ్మను మళ్ళీ జిల్లా ప్రజలు పార్లమెంటు గెలిపించాలని, నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటుంటే, అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లలా మాట్లాడుతూ ఉంటే, మీ పాలమూరు ఆడబిడ్డను మీరందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఎదలో పెట్టుకొని అభిమానించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.